निन्ना राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी गारु విశాఖపట్నానికి విచ్చేసి రాష్ట్రం పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక పెట్టుబడిలో మరి అత్యధిక విజయాలు సాధించింది అనేటువంటి ఒక అపోహ కలిగించే ప్రయత్నం చేశారు. ఈ రోజున రాష్ట్రం కొత్త పెట్టుబడిల మాట దేవుడెరుగు. ఈ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి వ్యాపారం చేయాలి అనేటువంటి పరిస్థితులు కల్పించింది వైసీపీ ప్రభుత్వం గత 3.5 సంవత్సరాల్లో. ఈ రాష్ట్రానికి అనేక అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపు 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం, దాదాపు 970 కిలోమీటర్ల తీర ప్రాంతం, మంచి మానవ వనరులు, అత్యధికంగా విలువలు కలిగినటువంటి చదువుకునే విద్యార్థులు విద్యార్థినులు అన్ని రంగాల్లో మరి నైపుణ్యం సంపాదించినటువంటి అనేక మంది యువతీ యువకులు పెట్టుబడిదారులు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వెళ్ళి సక్సెస్ అయినటువంటి తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ జిల్లాల నుంచి వెళ్ళినటువంటి అనేక మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఇండస్ట్రియలిస్టులు పారిశ్రామికవేత్తలు వారు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా ఉన్న సంస్థల్ని కొనసాగించాలన్నా కూడా దానికి సరైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో లేదు. పెట్టుబడులకు విపరీతంగా ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి కాకముందు వైసీపీ మానిఫెస్టోలో మీరు ప్రచారం చేశారు. నాకైతే ఏమీ తెలియదు, ఏం పారిశ్రామిక ప్రోత్సాహకాలు మీరు ఇచ్చారో. మీరు చేసేదల్లా ప్రతి పరిశ్రమలో మాకెంత మీకెంత మా వాటా ఎంత అన్నది అది దీన్ని మరి ప్రోత్సాహకంగా మీరు భావిస్తే చెప్పలేను. కానీ ప్రతి వ్యాపారంలో మాకేంటి మా పార్టీకి ఏమిటి మా నాయకులకు ఏమిటి అన్నది మీ ఆలోచన సరళిగా కనిపిస్తోంది తప్పితే రాష్ట్ర ప్రజలకు మంచిది ఏంటో జరుగుతుంది, రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రంలో పెట్టుబడులు ఎలా తేవాలి అన్నది మీ ఆలోచనగా లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తన ధోరణి మార్చుకుంటుందన్నటువంటి ఆశ కనిపించడం లేదు.